సురకుండలాదిరాజితాం ప్రసన్నవదనాం శాంతాం దేవీం శ్రీరేణుకాం భజే. సమస్త దేవతల యొక్క తేజస్సుతో ఆవిర్భవించినటువంటి సిద్ధిపేట పట్టణంలో 1976వ సంవత్సరంలో వెలిసి ప్రకాశించున్నటువంటి శ్రీ మహారేణుకా దేవి ఇల్లమ్మ దేవాలయమునందు ప్రతి మంగళవారము శుక్రవారము అమ్మవారికి మహావిశేషణము, ఉదయము మాధ్యాహ్నికము సాయంకాలము త్రికాల పూజ నివేదన మహాహారతి ఇవన్నీ కూడా ప్రతిరోజు భక్తజనులచే రేణుకాదేవి కల్పోక్త ప్రకారముగా అమ్మవారి యొక్క నిత్య సేవలు జరపబడుతూ ఉంటాయి. ఈ అమ్మవారు 1976లో శాక్త కులాచార్య గురుమహారాజ్ శ్రీ ఐలావజ్జుల వెంకటరమణయ్య శాక్తేయులు దేవీ ఉపాసకులు అయినటువంటి వారి చేత అమ్మవారు ప్రతిష్ఠితమైనది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ అమ్మవారు తన శక్తి ఉద్ధృతమవుతూ భక్తులందరినీ కూడా అందరికీ కల్పతరువై కొంగు బంగారమై భక్తుల కోరికలు నెరవేరుస్తూ భక్తజనులందరికీ కూడా ఇలవేల్పుగా మారినటువంటిది శ్రీ రేణుకామాత. ఈ అమ్మవారిని సిద్ధిపేట ప్రాంతంలో భక్తులుగా భక్తులే కాకుండా ఇతరత్రా ప్రాంతముల యొక్క అన్ని రాష్ట్రముల యొక్క భక్తులు కూడా ఈ అమ్మవారిని వచ్చి సేవిస్తూ ఉంటారు. ఈ అమ్మవారి దగ్గర మాఘ బహుళ ఫాల్గుణ మాసంలో ఈ అమ్మవారికి ఫాల్గుణ బహుళ చవితి పంచమి షష్ఠి వార్షికోత్సవం ఘనంగా జరుగుతుంది. అదేవిధంగా దేవి నవరాత్రోత్సవాలు, కార్తీక పౌర్ణమి, శ్రావణ మంగళవారాలు విశేషమైనటువంటి పూజలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చండీ హోమాలు రేణుగా దేవి యొక్క కల్పోక్త ప్రకారంగా జరగబడేటువంటి యొక్క నిత్య పూజా కైంకర్యములు ఈ అమ్మవారికి ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి. విశేషమైనటువంటి యొక్క తిథి వార నక్షత్రాలలో కూడా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ అమ్మవారిని ఇక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా సంతానం లేని వారు సంతానం కోసం, పెళ్లి కాని యొక్క కన్నెపిల్లలు పెళ్లి కోసం, కాలసర్ప దోషాలు కలిగినటువంటి వారు ఆ యొక్క దోష నివారణ కోసం, ఈ నవగ్రహ శని రాహు కేతు సంబంధితమైనటువంటి దుర్దోషములు కలిగినటువంటి వారు ఆ దోష నివారణ కోసం అపమృత్యు భయం లేకుండా మరి ఇవన్నీ కూడా దుఃఖములను రోగములను ఇవన్నీ కూడా వినాశనం చేసినటువంటిది రేణుకామాత. కాబట్టి ఈ అమ్మవారి దగ్గర ఎవరైతే దీక్షలో 11 రోజులు కానీ 21 రోజులు కానీ ఒక మండల దీక్ష అంటే ఒక 41 రోజు కానీ తడి బట్టలతో ఉదయం సాయంత్రము పసుపు కమ్ములు పట్టుకొని ఆ తడి గుడ్డలతో అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి 41 రోజు ఎవరైతే ఈ అమ్మవారికి దీక్ష చేస్తారో వారి యొక్క కోరికలు తీరుతాయని చెప్పేసి భక్తుల విశ్వాసం. వల్లుబండ అనేటువంటిది ఒక వల్లుబండ ఉన్నది. ఈ అమ్మవారి దగ్గర తమ యొక్క కోరికలను చెప్పుకొని ఆ కోరిక తీరుతుందా లేదా అనేటువంటి ఒక విషయం చేత అమ్మవారిని ప్రశ్న వేసుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఆ వల్లుబండ దగ్గర కూడా తడిబట్టలతో వచ్చి అమ్మవారికి 21 ప్రదక్షిణాలు చేసి వల్లు పడతారు. ఇక్కడ ఈ యొక్క సాంప్రదాయం కూడా ఉన్నది. అదేవిధంగా ఈ దేవాలయంలో ఎవరైతే రాత్రివేళ నిద్రిస్తారో ఆ నిద్రించిన వారికి ఆ నిద్రలో భూత ప్రేత పిశాచ బాధలు, చేతబడి యొక్క బాధలు మొదలైనటువంటి గ్రహ బాధలన్నీ కూడా అమ్మవారు రాత్రిళ్ళు వచ్చి వారికి కళ్ళో స్వప్న సాక్షాత్కారమై వారి మీద ఉన్నటువంటి సకల గ్రహ దోషాలను కూడా పూడగొడుతుంది అనేటువంటి ఒక భక్తుల విశ్వాసం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా విశేషంగా ఈ అమ్మవారికి మంగళవారం ఎక్కువ విశేషమైనటువంటి ఒక రోజు. ఈ మంగళవారం రోజు ఉదయము 6 గంటల నుండి అమ్మవారికి యొక్క మహాభిషేకం చేత ప్రారంభమవుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి మహానివేదన మహాహారతి ఇవన్నీ కూడా జరుగుతాయి. మళ్ళీ రాత్రివేళ అమ్మవారికి మహాపూజ మహానివేదన మహాహారతి కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క విశేషమైన కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి కార్యక్రమంలో కూడా ఈ అమ్మవారి దగ్గర అన్నప్రసాద వితరణ అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. ఈ దేవాలయంలో ఎలాంటి యజ్ఞమైనా భోజనం చేయకుండా వెళ్ళకూడదు అనేటువంటి ఒక భక్తుల విశ్వాసం ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఇట్లాంటి మహాశక్తివంతమైనటువంటి సిద్ధిపేట రేణుకా ఇల్లమ్మను దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుచున్నారు. ఎవరైతే ఈ రేణుకామాతను ఈ యొక్క రేణుకాదేవి యొక్క సర్వబాధ ప్రశమనం త్రైలోక్య శాకిలేశ్వరి దేవమేవ త్వయా కార్యం అస్మద్వైర వినాశనం అనేటువంటి యొక్క మంత్రము చేత ఈ అమ్మవారి దగ్గర కూర్చున్న దేవాలయ ప్రాంగణంలో ఈ మంత్రమును ఎవరైతే రోజు 108 సార్లు గనక జపిస్తారో సర్వబాధ ప్రశమనం అన్ని బాధలు తొలగిపోయి తొలగించమ్మా
శాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం. మా అన్ని సిద్ధులు మాకు అన్ని కార్యములు నెరవేరుస్తుంది. అస్మద్వైరి వినాశనం. ఏ శత్రువులైతే మమ్మల్ని బాధిస్తూ ఉన్నాయో, మాకు దుఃఖం కలిగిస్తున్నాయో, అటువంటి బాధలను పొడగొట్టు అని చెప్పేసి యొక్క మంత్రం యొక్క అర్థము. ఈ మంత్రాన్ని ఎవరైతే దేవాలయమునందు ఏదో ఈ దేవాలయ ప్రాంగణంలో ఏదో ఒక చోట కూర్చొని ఏకాగ్రత చేత 108 సార్లు గనక 11 రోజులు కానీ 21 రోజులు కానీ జపిస్తారో, ప్రదక్షిణాలు చేస్తారో, ఈ జపం చేస్తూ వారి యొక్క సకల శత్రు బాధలు కూడా నివారణ అవుతాయి, రుణ బాధలు తొలగిపోతాయి, సకల రోగాలు వినాశనం అవుతాయి అని చెప్పేసి యొక్క మంత్రమును ఇక్కడ భక్తులందరూ కూడా వెనుకటి సనాతన కాలం నుంచి ఈ అమ్మవారి దగ్గర ఈ మంత్రాన్ని జపిస్తూ భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. మీరందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని 108 మార్లు ఈ దేవాలయమునందు ఏదో ప్రాంగణంలో ఏదో ఒక మూలన కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని ఏకాగ్రత చేత కనుక చేసినట్టయితే తప్పకుండా కోరికలు నెరవేరుస్తాయని పెద్దలు చెప్పినటువంటి మాట. మాతాయ నమః. ఓం శ్రీ రేణుకాయ మాతాయ నమః. స్వామి, ఈ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీగా మనకి స్థాపించి 40-50 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ సిద్దిపేటలో ఉన్న రేణుక మాత ఎల్లమ్మ టెంపుల్ అంటే ఈ చుట్టుముట్టు మండలాల కానీ జిల్లాల కానీ తెలంగాణ లెవెల్ ఈ రేణుకామాత టెంపుల్కి ఒక విశిష్టత ఉన్నది. ఎందుకంటే ఏ కోరిక అనుకున్నా సరే మనస్ఫూర్తిగా మన సంకల్పంతో ఏదైతే అనుకొని ఇట్లా మనం ముడుపులు కట్టుతామో ఆ ముడుపులు ఒక మనము ఒక తీరగాని చెల్లించుకుంటారు. పెళ్ళి కానీ వాళ్ళకు పెళ్ళి అవుతుంది, పిల్లలు కానీ వాళ్ళకి పిల్లలు అవుతారు. ఇలా కొంచెం ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా 108 ప్రదక్షిణాలు చేస్తే వాళ్ళకు చాలా మంచిగా అయిన వాళ్ళు చాలా ఎంతోమంది ఉన్నారు. అలాగే ఇక్కడ మన హోమాలు కానీ, కాకి హోమాలు కానీ, చండీ హోమాలు కానీ ఇటువంటివి చాలా జరుగుతాయి. దీనికి ఉన్న ప్రతిష్ట విశిష్టత ఎంతో గొప్పగా చాలా బాగున్నది. ఎందుకంటే ఇది మన తెలంగాణ లెవెల్లోనే ఒక మంచి పొజిషన్, ఒక టూరిజం ప్లేస్లా కూడా దీన్ని తీసుకోవచ్చు. ప్రతి మంగళవారము 1000 మంది దర్శనాలకు వస్తారు. నార్మల్ టైంలో కూడా చాలామంది వస్తుంటారు. ఇలా ఎన్నో ఎంతోమంది భక్తులకు అనుకునే అనుకునే కోరికలు తీరినాయి. వాళ్ళు ఇప్పటికి కూడా దీనికి డోనర్గా మండపం కానీ ఇక్కడ కానీ చాలామంది చాలా చేశారు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి. రేణుకాయ నమః. సిద్దిపేట పట్టణంలో గల మన శ్రీ ఎల్లమ్మ దేవాలయానికి ప్రతి మంగళవారం రోజున భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ పుణ్యక్షేత్రం చాలా దినాభివృద్ధి చెందుతుంది. దీంతో పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు తమ కోరికలను ఎలా అంటే అనారోగ్యంతో కానీ, పిల్లలు లేని వారికి పిల్లలు కానీ, ఇంకా మంచి మంచి ఏదైనా పనుల కోసం అమ్మవారికి మొక్కుకోగానే అమ్మవారు వెంటనే తీస్తారు. అంతేకాకుండా ప్రతి మంగళవారం నాడు నిత్య అన్నదానం జరుగుతుంటుంది. ఎంతో దినాభి చెందింది ఈ అమ్మవారు. నవరాత్రులు కూడా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. ఎక్కడి నుంచోనో మహారాష్ట్ర పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ, మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ, మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ, మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ, మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ, మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ, మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ, మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ. శివుని బిడ్డవమ్మ ఎల్లమ్మ శివశక్తివమ్మ, శివుని బిడ్డవమ్మ ఎల్లమ్మ శివశక్తివమ్మ, శివుని బిడ్డవమ్మ ఎల్లమ్మ శివశక్తివమ్మ, శివుని బిడ్డవమ్మ ఎల్లమ్మ శివశక్తివమ్మ, ఎల్లమ్మ చల్లని తల్లి వినీవమ్మ, ఎల్లమ్మ చల్లని తల్లి వినీవమ్మ, ఎల్లమ్మ చక్కని తల్లి వినీవమ్మ, ఎల్లమ్మ చక్కని తల్లి వినీవమ్మ, మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ, మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ, మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ, మౌరా
ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ శివుని బిడ్డవమ్మ ఎల్లమ్మ శివశక్తివమ్మ శివుని బిడ్డవమ్మ ఎల్లమ్మ శివశక్తివమ్మ పట్టు చీరేలమ్మ నీకు పట్టు రవికేలమ్మ 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 రవ్వల గాజులమ్మ నీకు రత్నాల దండాలమ్మ 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 మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ శివుని బిడ్డవమ్మ ఎల్లమ్మ శివశక్తివమ్మ శివుని బిడ్డవమ్మ ఎల్లమ్మ శివశక్తివమ్మ ఎల్లమ్మ చల్లని తల్లి వినీవమ్మ ఎల్లమ్మ చల్లని తల్లి వినీవమ్మ ఎల్లమ్మ చక్కని తల్లి వినీవమ్మ ఎల్లమ్మ చక్కని తల్లి వినీవమ్మ ముత్యాల ముక్కు పోగు ముని చేతి గడియాలమ్మ ముత్యాల ముక్కు పోగు ముని చేతి గడియాలమ్మ పట్టుకున్నావమ్మ మా చల్లని తల్లివమ్మ కట్టుకున్నావమ్మ మా చల్లని తల్లివమ్మ పుట్టల్లో పుట్టినావు ఎల్లమ్మ పుట్టల్లో పెరిగినావు 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 ఎల్లమ్మ చల్లని తల్లి వినీవమ్మ ఎల్లమ్మ చల్లని తల్లి వినీవమ్మ ఎల్లమ్మ చక్కని తల్లి వినీవమ్మ ఎల్లమ్మ చక్కని తల్లి వినీవమ్మ మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ జైబులో శ్రీ రేణుకా మాతాకి శ్రీ మహా రేణుక ఎల్లమ్మ దేవాలయం సిద్దిపేట గ్రామం. మేము గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడికి ప్రతి మంగళవారం రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఏమన్నా కోరుకున్న ముక్కులైనా సరే ఏవైనా సరే ఖచ్చితంగా నెరవేరుతాయని మా యొక్క నమ్మకం ఉంది. ప్రతి వారం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తుంది. మేము ఉండేది ఈసీఐఎల్ నాగారం దగ్గర 50 మంది దాకా ప్రతి వారం వస్తూనే ఉంటాం. ఇక్కడ మేము అనుకున్న ముక్కులు ఖచ్చితంగా ఇక్కడ జరుగుతాయని హైదరాబాద్ నుంచి పొద్దున 4:30 లేచి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆలయంలో అయ్యగారు ఇచ్చే హారతికి ప్రత్యేకత ఉంటుంది. ఆ హారతిని దర్శించుకొని ఖచ్చితంగా 4:30 లేచి ఇక్కడికి రావడం జరుగుతుంది. కుటుంబ సమేతంగా వస్తుంటారు? కుటుంబ సమేతంగా వస్తాము. వీళ్ళ టైంలో అందరం ఫ్రెండ్స్ కలిసి అన్నారు. అంటే అల్పాహారం కానీ భిక్ష కానీ అంటే నవరాత్రి అప్పుడు కార్తీక మాసము ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా 100 పుష్పార్చన అలాంటివన్నీ చేస్తున్నాం. ఇక్కడికి మేము వెండి కూడా ఇవ్వడం జరిగింది. దగ్గర 5 కిలోల వెండి కూడా ఇవ్వడం జరిగింది. మీ పేరు? నా పేరు శ్రీకాంత్ రెడ్డి.